ధరణి పోర్టల్ని తీసి బంగాళాఖాతంలో విసిరేస్తామంటున్నారు. అంటే మళ్ళా పైరేవికాలు రావాలి, మళ్ళా విఆర్ఓలు రావాలి, ఇలా రైతు బంధు వస్తా ఉంది. మీరు ఒక మాట ఆలోచన చేయాలి, రైతు బంధు ఏ విధంగా వస్తుంది? రైతు బంధు హైదరాబాద్లో ప్రభుత్వం బ్యాంకులో వేస్తే ఇక్కడ బ్యాంకు నుంచి మీకు టింగ్ టింగ్ మన మెసేజ్లు వచ్చి ఇలా రైతు బంధు వస్తా ఉంది. ఎవరైనా రైతు చనిపోతే ఏ విధంగా రైతు బీమా వస్తా ఉంది? మీకు ఎవరు కూడా మాట్లాడకుండా ఒక దరఖాస్తు పెట్టకుండా ఏ ఆఫీస్కి పోయే అవసరం లేకుండా 8 రోజుల లోపలనే 5 లక్షల రూపాయల చెక్ వాళ్ళ ఇంటికి వస్తా ఉంది. అదే విధంగా వడ్లు కొంటే ప్రభుత్వమే వడ్లు కొంటే ఆ కొన్న వడ్ల డబ్బులకు గతంలో చాలా బాధలు పడేది, బీటీకి పోయేది, అంగడికి పోయేది, మార్కెట్ కమిటీకి పోయేది, రోజుల తరబడి అక్కడ పడవ పడేది. ఎవల ఊళ్ళనే వాళ్ళే అమ్ముకునే విధంగా 7000 కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ కొన్న వడ్ల డబ్బులు కూడా బ్యాంకులో వేస్తే మీకు డైరెక్ట్ మీ బ్యాంకులోకి వస్తూ ఉన్నాయి. అంటే ధరని తీసేస్తే ఇవన్నీ జరుగుతాయా? తీసేయన్నా ధరని ఉండన్నా? ఎవరైతే ధరని బంగాళాఖాతంలో వేయమన్నారో వాళ్ళని బంగాళాఖాతంలోకి తీసుకుంటారు. ఎవరైతే మళ్ళా విఆర్ఓలను పటవారీలను మళ్ళా మనల్ని పరిశాం చేయడానికి మన భూములు గోల్మాల్ చేయడానికి ఎవరైతే ఇలా మళ్ళీ దుర్మార్గం చేస్తున్నారో ఇంత బహాటంగా చెప్తున్నారో ఇండియా మొత్తంలో ఎక్కడ లేదు. నేను ఈ మధ్య మహారాష్ట్రకు పోతే ఇది ఎట్లా సాధ్యమైతే సార్? డబ్బులు బ్యాంక్ రేట్లు ఇస్తారు, కొన్న డబ్బులు కూడా బ్యాంకులు ఇస్తారా? చచ్చిపోతే కూడా బ్యాంకులకు వస్తాయా? రైతు బంధు కూడా క్రమం తప్పకుండా బ్యాంకులకు వస్తుందని వాళ్ళు ఆశ్చర్యపడతా ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ దుర్మార్గులు మళ్ళీ పాత పరిపాలన, కాంగ్రెస్ పరిపాలన మనం చూడలేదా? ఆనాడు విఆర్ఓల దోపిడీ, పానీలు మార్చేయడం, భూమి రికార్డులు మార్చేయడం, ఇలా రిజిస్ట్రేషన్ కావాలంటే 15 నిమిషాలు అయిపోతా ఉంది, తర్వాత పట్టా కావాలంటే 10 నిమిషాలు అయిపోతా ఉంది. ధరని తీసేస్తే మళ్ళీ 8 రోజులు తిరగాలి, 8 దరఖాస్తులు పెట్టాలి, మళ్ళీ ఒకసారి మీరు నాకు గట్టిగా చెప్పాలి, ధరని ఉండన్నా తీసేయన్నా? ఉన్నానా? మీరు కూడా అట్లే చెప్తున్నారా? నేను ఒక్కడే మిమ్మల్ని కోరుతాను, ఈ దుర్మార్గులు 50 ఏళ్ళు దేశాన్ని పరిపాలించి రాష్ట్రాన్ని పరిపాలించి మంచినీళ్ళు కూడా ఇయ్యలే మనకు. ఇలా ప్రతి ఇంట్లో నల్లా ఫిట్ చేసి బ్రహ్మాండంగా గోదావరి నుంచి నీళ్లు తెచ్చుకుంటా ఉన్నాం. ఎస్ఆర్ఎస్పి ఎండిపోకుండా శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవ పథకాన్ని పెట్టుకున్నాం. కోట్ల టన్నుల వడ్లు వండించుకుంటా ఉన్నాం. బ్రహ్మాండంగా రైతులంతా కూడా నిలబడి ఇలా ధైర్యంగా ముందుకోయే పరిస్థితి తెచ్చుకున్నాం. ఈ రాష్ట్రం ఇట్లే ఉండాలంటే ఖచ్చితంగా మీ అందరి మద్దతు, మీ అందరి ఆశీస్సులు బీఆర్ఎస్ పార్టీకి కావాలే. తప్పకుండా మీ మద్దతుతోని మరింత ముందుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే టర్ములో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇవాళ ఉన్న పద్ధతి కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అంటే ధాన్యాన్ని ప్రాసెస్ చేసి రైతుకి ఇంకెక్కువ డబ్బులు వచ్చినట్టు మార్కెట్లకు పంపే విధంగా కొత్త ప్రణాళికలు ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఏ తాలూకా తాలూకాలోనే